బీజేపీ కి రాజీనామా చేశారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి త్వరలో కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు మళ్ళీ మునుగోడు నుంచి పోటీ చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు ఇక నుంచి కేసీఆర్ పైనే తన యుద్ధం అన్నారు బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేకపోయిందని ఆ స్థానంలోకి కాంగ్రెస్ రావడంతో తాను హస్తం గూటికి చేరుతున్నట్లు చెప్పారు రాజగోపాల్ రెడ్డి बीजेपी की राजीनामा चेसारु मुनुगोडु माजी एमएलए कोमटिरेड्डी राजगोपाल रेड्डी त्वरलो कांग्रेस लो चेरुतुन्नट्टु प्रकटिंचारु केसीआर कुटुंब दुर्मार्गपु पालन नुंची तेलंगाणनु विमुक्ति चेयालन्नदे तन आशयमनि इदि मरो 5 वाराल्लो नेरवेरुतुंदनि भाविस्तुन्नानन्नारु ఏడాదిన్నర కిందట తెలంగాణ అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదిగిన బీజేపీ ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో కొంత డీలా పడిందన్నారు ఈ కేసీఆర్ కు బుద్ధి చెప్పాలే ప్రజాస్వామ్యాన్ని ప్రజలిచ్చిన తీర్పుని అగౌరవపరుస్తూ అహంభావంతోటి ప్రశ్నించే గొంతు లేకుండా చేసిన కేసీఆర్ కు బుద్ధి చెప్పాలని అప్పుడే స్టార్ట్ అయిన పోరాటం కేసీఆర్ కు టిఆర్ఎస్ ప్రభుత్వం మీద కేసీఆర్ గారి మీద బీజేపీని కూడా తెలంగాణ ప్రజలు ఆల్టర్నేట్ గా చూడట్లేదు ఇక్కడ ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా మారిపోయినాయి కాబట్టి కాంగ్రెస్ రమ్మని నాతో పాటు కాంగ్రెస్ లో పని చేసిన నా సహచర నాయకులు కార్యకర్తలు అధిష్టానంలోని పెద్దలు మా ప్రాంత ప్రజల అభిష్టం మేరకు నా నిర్ణయాన్ని మార్చుకొని మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం చేసుకోవడం జరిగింది మునుగోడు నుంచే మళ్ళీ పోటీ చేస్తున్నట్టు క్లారిటీ ఇచ్చారు రాజగోపాల్ రెడ్డి ఎల్బీ నగర్ నియోజకవర్గం అంటూ వస్తున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు కాంగ్రెస్ హైకమాండ్ ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ పై పోటీ చేస్తానన్నారు రాజగోపాల్ రెడ్డి కేసీఆర్ కు దమ్ముంటే తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు మునుగోడు ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్ ఏనని ప్రజలు అనుకుంటున్నారని అందుకే ఇప్పుడు పార్టీలో చేరుతున్నానన్నారు రాజగోపాల్ రెడ్డి శ్రీమతి కోమటిరెడ్డి లక్ష్మి టికెట్ అడుగుతుందని రెండు టికెట్లు అడుగుతున్నారని చెప్పేసి ఏనాడు ప్రత్యక్ష రాజకీయాలకు వస్తానని చెప్పి ఆమెకు డైరెక్ట్ గా పాలిటిక్స్ లోకి రావాలని చెప్పి ఎప్పుడూ లేదు మళ్ళీ మునుగోడు నుంచి నేనే పోటీ చేస్తా ఒకవేళ కాంగ్రెస్ అధిష్టానం ఆదేశిస్తే గజ్వేల్లో కేసీఆర్ ని ఓడిస్తా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలుస్తుంది అవినీతిలో మునిగిన కేసీఆర్ సర్కార్ పై కేంద్రం చర్యలు తీసుకుంటుందన్న తెలంగాణ ప్రజల కోరిక నెరవేరకపోవడంతో రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు మారుతూ వచ్చాయన్నారు రాజగోపాల్ రెడ్డి అధికార బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా బీజేపీ ఎదగలేకపోయిందని ఆ స్థానంలోకి కాంగ్రెస్ వచ్చిందన్నారు రాజగోపాల్ రెడ్డి భారతీయ జనతా పార్టీ కొద్దిగా కొన్ని వాళ్ళు తీసుకున్న నిర్ణయాల వల్ల బలహీనపడ్డది బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఆలోచన ప్రజల్లోకి వచ్చింది కేసీఆర్ కుటుంబం దోచుకున్న అవినీతి సొమ్ముని బయటికి తీయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కేంద్ర దర్యాప్తు సంస్థల మీద ఉంది దాదాపు 10 లక్షల కోట్లు కేసీఆర్ కుటుంబం దోచుకుంది ఇప్పుడున్న తెలంగాణ రాజకీయాల్లో పరిస్థితులు చూస్తే ఈ దుర్మార్గమైన ముఖ్యమంత్రిని గద్దె దింపాలంటే తెలంగాణ సమాజం మొత్తం కాంగ్రెస్ పార్టీని ఎంచుకుంది రాజగోపాల్ రెడ్డి బీజేపీకి రాజీనామా చేసినట్లు పత్రికలు టీవీ ఛానల్లోనే చూశానన్నారు ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇప్పటి వరకు తనతో మాట్లాడలేదని చెప్పారు రాజగోపాల్ రెడ్డి పేరు ఒకటి ఉందా నాకు తెలియదు నాతో మాట్లాడలేదు పేపర్లో చూసినా చాలా మంది కొత్త వాళ్ళు వస్తున్నారు రాజగోపాల్ రెడ్డి అంటే ఒక స్టార్ క్యాంపెయినర్ గా సీనియర్ కాంగ్రెస్ నాయకుడిగా చెప్పేది ఒకటి ఇండివిజువల్ పేర్ల గురించి నేను మాట్లాడతలేదు ఇవన్నీ కూడా హైకమాండ్ నేరుగా వారితో చర్చిస్తుంది ఇక త్వరలోనే రాహుల్ గాంధీ సమక్షంలో రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ లో చేరుతున్నట్లు తెలుస్తోంది